వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ హెడ్లైన్స్. ముందుగా జాతీయ ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకాన్ని తీసుకురానుంది. దీని ద్వారా రేషన్ కార్డుదారులు దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఇకపై సరుకులు పొందవచ్చునని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో ఉన్న లోపాలు సరిదిద్దాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చునని తాను నిరూపిస్తానని తమిళ నటుడు రాజకీయ నేత మున్సూర్ అలీఖాన్ అంటున్నారు. దీని మీద ఆయన గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని ఆమె కార్యాలయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కలిసి ఢిల్లీ ప్రభుత్వానికి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఆయన నివాసంలో కలిశారు. అనుసామర్థ్యం గల పృథ్వీ 2 క్షిపణిని శాస్త్రవేత్తలు గురువారం మరోసారి ఒడిశాలోని చండీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ విజయవంతంగా పరీక్షించారు. ప్రపంచకప్లో భారత్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. విండీస్ మీద అలవోకగా విజయం సాధించింది. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సైనికుల ఊళ్లకు వారి పేర్లు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని కాశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటర్ విద్యార్థులకు కూడా అమ్మఒడి అమలు చేయాలని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపుపైనే జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టి రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేసిందని, బెదిరింపులకు భయపడేది లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతిలో నివాసం ఉంటున్న చంద్రబాబు ఇల్లు అక్రమ కట్టడమేనని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో జగన్ ప్రగతి భవన్లో ఈరోజు భేటీ కానున్నారు. మెరుగైన విద్య వైద్యం కోసం తన వంతు కృషి చేస్తానని హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని, వైసీపీ అధికారంలోకి రాగానే కోతలు ప్రారంభమయ్యాయని విమర్శించారు. తెదేపా నాయకుడు ధర్మవరం తాజా మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రముఖ నటి సినీ దర్శకురాలు విజయ నిర్మల మృతి పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. వివేక హత్య కేసులో నిందితులకు పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. కాళేశ్వరం పంపులు చూసి ఆనందించడం కంటే పట్టిసీమ పంపులు చూస్తే చంద్రబాబు కష్టం తెలుస్తుందన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే విద్యుత్ కొనుగోళ్లు చేశామని టీడీపీ నేత కళా వెంకట్రావు తెలిపారు. ఎవరి మీదో నింద వెయ్యాలనే అజెండాతోనే సీఎం జగన్ సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యాంశాలు. నూతన శాసనసభ భవన నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం భూమి పూజ చేశారు. ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ సచివాలయం కూల్చివేత అంశంపై మల్కాజ్గిరి ఎంపీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణకు చెందిన పలువురు తెదేపా కాంగ్రెస్ నేతలు భాజపాలో చేరారు. తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ వీరందరికీ పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను అందజేశారు. ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. పివి నరసింహారావు ప్రణబ్ ముఖర్జీలపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం తప్పుబట్టింది. వారిపై చేసిన కమెంట్స్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఆర్ఐ టీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.